ఈ సముద్రంలో ఎలాంటి జీవులు బ్రతుకుతున్నాయో మనం తెలుసుకుంది కేవలం ఐదు శాతం మాత్రమే అందుకే ఈ సముద్రంలో బ్రతికే జీవుల గురించి ఇప్పటికీ మనకి ఒక మిస్టరీగానే ఉంది ఇప్పటి వరకు మనం ఈ సముద్రంలో ఉండే చాలా అందమైన చేపల్ని చూసుంటాం కానీ ఇదే సముద్రంలో ఇలా అందమైన చేపలతో పాటు అత్యంత క్రూరంగా వేటాడే మాన్స్టర్ ఫిషెస్ కూడా బ్రతుకుతున్నాయి అలాంటి వాటిని ఇంకా కొంతమంది ఒక పెట్ ఫిషెస్ లాగా కూడా పెంచుకోవటం చాలా ఆశ్చర్యకరం ఈ రోజు ఈ వీడియోలో అలా స్టన్నింగ్ కలిగించే కొన్ని మాన్స్టర్ ఫిషెస్ ని చూసేద్దాం ఈ వీడియో పార్ట్ టూ కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకి ఫైవ్ కే లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ మోరే ఈల్ ఇవి సుమారు రెండు వందల స్పీసెస్ వరకు ఈ సముద్రంలో బ్రతుకుతున్నాయి ఈ స్పీసెస్ అన్నింటిలో కల్లా ఈ మోరే ఈల్ మాత్రం చాలా ప్రమాదకరం ఇది ఆరు అడుగుల పొడవు వరకు కూడా పెరుగుతుంది ఒక్కసారి దాని రూపాన్ని చూస్తుంటేనే అర్థమైపోతుంది అది ఏ రేంజ్ లో అటాక్ చేస్తుందో అని మామూలుగా ఈ టీత్స్ ఉండే ఫిషెస్ అన్నింటికి స్ట్రాంగెస్ట్ జాస్ అనే ఉంటాయి కానీ ఈ మోరే ఈల్ మాత్రం చాలా విచిత్రంగా టూ సెట్స్ జాస్ అనే ఉంటాయి అందులో ఒకటి ఏదైనా ఆహారాన్ని పట్టుకోవటానికి ఉపయోగపడితే రెండవది ఇది పట్టుకున్న ఆహారాన్ని లోపలికి తీసుకువెళ్ళటానికి ఉపయోగిస్తుంది మనకు కనిపించే దవడల్ని ఓరల్ జాస్ అని అంటారు అలానే లోపల ఉన్న దవడని ఫరెంజియల్ జాస్ అని అంటారు దీనికున్న ఈ బలమైన జాస్ తో ఇది చిన్నపాటి నత్తల దగ్గర నుంచి ఆక్టోపాసెస్ ని వాటర్ స్నేక్స్ ని అలానే బేబీ షార్క్స్ పై కూడా ఇంత దారుణంగా అటాక్ చేసి వాటిని ఆహారంగా చేసేసుకుంటుంది ఈ మోరేయిల్స్ మొత్తం ఈ సముద్రపు అడుగు భాగాల్లో ఉండే రాళ్ల సందుల్లో బ్రతకటానికి ఎక్కువగా ఇష్టపడతాయి ఇంకా ఇది చాలా తెలివిగా ఇలా రాళ్ళల్లో దాక్కుని వాటి దగ్గరికి వచ్చే వాటిని ఇంత సైలెంట్ గా అటాక్ చేసేస్తుంది ఒక్కోసారి ఈ సముద్రంలో తిరిగే స్కోబా డైవర్స్ పై కూడా అటాక్ చేసి వాళ్ళని అక్కడ నుంచి పారిపోయేలా కూడా చేసేస్తుంది ఈ సముద్రంలో బ్రతుకుతున్న మాన్స్టర్ ఫిషెస్ లో ఇది కూడా ఒకటని ఖచ్చితంగా చెప్పచ్చు నెంబర్ టూ స్టోన్ ఫిష్ ఇది ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే ఒక భయంకరమైన చేప అంతేకాదు ఇది చాలా విషపూరితమైన చేప కూడా ఇవి ఎక్కువగా ఇండో పసిఫిక్ మహాసముద్రంలో బ్రతుకుతుంటాయి అది కూడా ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే అసలు దీని రూపమే ఒక విచిత్రమని చెప్పాలి ఈ చేప అచ్చం ఒక రాయిలా మనకి కనిపిస్తుంది దీని కారణంగానే ఈ చేపకి స్టోన్ ఫిష్ అని పేరు వచ్చింది ఇంకా ఈ సముద్రాల్లో దీన్ని కనిపెట్టడం కూడా చాలా కష్టం ఈ చేప ఈ సముద్రంలో ఉండే రాళ్ల దగ్గరనో లేక ఈ మట్టిలో కనపడకుండా ఉండేలా బ్రతుకుతుంది ఈ విధంగా దాక్కుని వాటి దగ్గరికి వచ్చిన చేపల్ని వితిన్ సెకండ్స్ లో ఇంత దారుణంగా చంపి తినేస్తుంది ఇది నేల మీద ఇరవై నాలుగు గంటల సేపు బ్రతక ఒక్కోసారి పొరపాటున ఈ సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి ఆ టైంలో అదేదో రాయనుకొని దానిపై కాలు వేసారంటే ఇక అంతే సంగతులు దాని విషయం బాడీలోకి ఎక్కేసి రెండు గంటల్లో ట్రీట్మెంట్ అందకపోతే ఆ మనిషి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది ఈ చేప విషం అంత ప్రమాదకరమైంది ఈ స్టోన్ ఫిష్ పైన షార్పుగా ముల్లుగా ఉంటాయి వాటి నుంచే ఈ చేప దాని విషాన్ని రిలీజ్ చేస్తుంది ఒక్కసారి ఆ ముళ్ళుల్ని గుచ్చగానే ఆ చేప దాని విషయాన్ని ఎలా బయటకు రిలీజ్ చేస్తుందో చూడండి ఇంకా ఈ చేపల్ని ఒకవేళ పట్టుకోవాలన్నా కూడా ఎలా పడితే అలా అస్సలు పట్టుకోకూడదు ఈ చేపల్ని కేవలం అడుగు భాగాన మాత్రమే పట్టుకోవాలి అప్పుడే మనం దాని విషయాన్నించి సేఫ్గా తప్పించుకోవచ్చు నెంబర్ త్రీ పిరానా ఫిష్ ఈ పిరాణా చేపల గురించి ఇవి ఎంత ప్రమాదకరమైనవో అని ఒకప్పుడు చాలా మందికి తెలియదు ఎప్పుడైతే ఈ చేపల మీద మూవీస్ వచ్చాయో అప్పుడు ప్రపంచం అంతటా వీటి స్ట్రెంగ్త్ అనేది తెలిసిపోయింది ఇవి చిన్నవిగా ఉండే మోస్ట్ డేంజరస్ మాన్స్టర్స్ అని దీని బలం మొత్తం దీని దవడలు అలానే దాని పళ్ళు ఈ చేపలు మొత్తం అరవై స్పీసెస్ వరకు ఈ నదుల్లో బ్రతుకుతున్నాయి వీటిలో ఈ రెడ్ కలర్ స్టమక్ ఉన్న పిరాణా చేపలు మాత్రం చాలా ప్రమాదకరమైనవి వీటి చుట్టుపక్కల వచ్చే ఏ జీవినైనా ఇవి చాలా క్రూరంగా వేటాడి చంపి తినేస్తాయి రక్తదాహంతో ఉండే ఈ చేపలు ఎప్పుడు వేటాడుతూనే ఉంటాయి ఈ చేపలు ఎక్కువగా మనకి సౌత్ అమెరికాలోనే కనిపిస్తుంటాయి ఇవి చూడటానికి చిన్న సైజు చేపలుగా ఉన్నా కూడా వీటి స్పీడ్ అండ్ స్ట్రెంత్ మాత్రం చాలా పవర్ఫుల్ కొంతమంది క్రేజీ ఫిష్ లవర్స్ ఈ పిరానా చేపల్ని ఒక పెట్ ఫిషెస్ లాగా కూడా పెంచుకుంటున్నారు ఆ యాక్వేరియంలో ఈ ఇల్ ఫిష్ ని వెయ్యగానే దానిపై ఈ చేపలు ఎలా అటాక్ చేసేస్తున్నాయో చూడండి ఈ పిరాణా చేపలు ఎప్పుడు వేటాడినా కూడా గుంపులుగానే వేటాడుతుంటాయి అందువల్లనే ఇవి ఎంతటి బలమైన వేటినైనా ఇంత ఈజీగా చంపి తినేస్తుంటాయి నెంబర్ ఫోర్ సా ఫిష్ ఇది షార్క్స్ జాతుల్లో ఒకటి వేరే షార్క్స్తో పోలిస్తే ఇది మాత్రం చాలా విచిత్రంగా మనకి కనిపిస్తుంది బేసిక్గా ఇలాంటి వింతైన స్వరచాపల్ని మనం ఎక్కువగా అంతరించిపోయిన స్వరచాపల్లో చూస్తుంటాం కానీ ఇప్పటికీ మన మధ్యలో బ్రతుకుతూ ఇంత వింతైన స్వరచాప కనిపిస్తుండటం నిజంగా ఈ స్వరచాపని రియల్గా చూస్తే అప్పుడు కలిగే ఆశ్చర్యం మాటల్లో చెప్పలేకపోతాం కేవలం దీని ముక్కు భాగమే రెండున్నర అడుగుల పొడవు వరకు ఉంటుంది అది కూడా ఈ విధంగా చాలా షార్ప్ అయిన రంపం లాగా ఇంకా ఇది వేటాడే చేపల్ని దాని రంపం లాంటి ముక్కుతో ముక్కలు ముక్కలుగా కట్ చేసి అప్పుడు వాటిని ఆహారంగా చేసేసుకుంటుంది అలానే ఇది చిన్నపాటి సొరచాపేమీ కాదు ఇది ఏకంగా ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగులు పొడవు వరకు పెరిగే అతి పెద్ద భారీ సొరచాప ఒక్కసారి ఈ సొరచాపలు ఇలా సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి ఆ టైంలో తొందరపడి దాని పక్కలకి అస్సలు వెళ్ళకూడదు పొరపాటున దాన్ని రంపంతో మనపై అటాచ్ చేసిందంటే మనకయ్యే గాయం కూడా మాటల్లో చెప్పలేం ఈ సొరచాపలు ఎక్కువగా అట్లాంటిక్ సముద్రాల్లో బ్రతుకుతుంటాయి ఏదేమైనప్పటికీ ఇదొక అమేజింగ్ షార్క్ అని ఖచ్చితంగా చెప్పచ్చు నెంబర్ ఫైవ్ పయారా ఫిష్ ఇది ప్రపంచంలోనే అత్యంత హింస చేసే చేపగా మంచి పేరుని తెచ్చుకుంది ఎందుకంటే ఇది ఎప్పుడు ఆహారం కోసం వేటాడుతూనే ఉంటుంది దీని కళ్ళ ముందు ఏదైనా కనిపించిందంటే అది బ్రతికి బయటపడటం చాలా కష్టం దీనికిన్న భయంకరమైన పళ్ళతో ఇది చాలా క్రూరంగా దాడి చేసి చంపేస్తుంది దాని ముందు భాగాను ఉండే షార్పుగా కనిపించే ఆ పళ్ళను చూడండి ఇది దేన్ని వేటాడుతుందో దాన్ని మొదటగా ఈ రెండు పళ్ళతోనే దాన్ని బాడీలోకి బలంగా గుచ్చేసి అది వీలైనంత త్వరగా చనిపోయేలా చేసి ఇంకా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసి మరీ వాటిని ఆహారంగా చేసుకుంటుంది అంతేకాదు ఇది మనుషులపై కూడా చాలా బలంగా దాడి చేసేస్తుంది ఇంకా ఇది చిన్నపాటి చేప కాదు ఈ చేప ఏకంగా నాలుగు అడుగుల పొడవు వరకు పెరుగుతుంది అలానే పద్దెనిమిది కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది ఇది ఎంత ప్రమాదకరమైన చేప అయినా సరే వాటిని ప్రత్యేకంగా పట్టు పట్టుకుని మరి ఈ చేపల్ని వండుకుని తింటుంటారు ఈ మాన్స్టర్ చేపలు మనకి ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి వీటిని పట్టుకుందాం వచ్చే ఈ ఫిషర్ మ్యాన్స్ కి అది వాళ్ళ వలక చిక్కిందంటే ఇక వాళ్ళ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోతారు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఈ చేపలని తినటానికి అంత క్రేజీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి నెంబర్ సిక్స్ స్టార్ గేజర్ ఫిష్ ఇది స్టోన్ ఫిష్ లాగానే వేరే జాతి చేప ఈ చేప స్టోన్ ఫిష్ కన్నా చాలా భయంకరంగా చాలా స్పీడ్ గా కూడా దాడి చేసేస్తుంది విచిత్రం ఏంటంటే ఇది విషపూరితమైన చేప మాత్రమే కాకుండా ఫిఫ్టీ వోల్డ్స్ పవర్ ను కూడా రిలీజ్ చేయగలుగుతుంది ఈ చేపకి దాని విషం వాటి స్ట్రింగర్స్ లో ఉంటుంది పొరపాటున వాటిని మనం టచ్ చేసామంటే చాలు వెంటనే దాని విషాన్ని మన బాడీలోకి ఇంజెక్ట్ చేసేస్తుంది ఇది కూడా సేమ్ స్టోన్ ఫిష్ లాగానే ఇలా ఎవరికి కనిపించకుండా ఇసుకలో దాక్కుని మరీ దాని వేటని మొదలు దీని దగ్గరికి ఏ చేప వచ్చినా సరే విత్ ఇన్ సెకండ్స్ లో దాన్ని పట్టి ఇలా చంపి తినేస్తుంది వింతేంటంటే దీని నోట్లో ఎరుతుబామ్ లాగా ఒక పార్ట్ ఉంటుంది దాన్ని బయటికి లోపలికి పంపుతూ ఈ చేపలకి దాన్ని ఒక ఎరలాగా చూపిస్తూ దాని దగ్గరికి వచ్చేలా అట్రాక్ట్ చేసి వెంటనే ఇలా దాడి చేసి చంపి తినేస్తుంది ఇంకా ఈ చేపలు ఈ సముద్రపు అడుగు భాగాన బ్రతకటానికే బాగా ఇష్టపడుతుంటాయి నెంబర్ సెవెన్ ఫంగ్ టూత్ ఫిష్ భయంకరంగా కనబడే ఈ చేప అనేది ఎక్కువగా కోపంగా ఉంటూ వేరే చేపలను తినటానికి ఎప్పుడూ వేటాడుతూనే ఉంటుంది మెటల్స్ లాగా ఉండే దీని దవడలు ఇంకా ఇంత షార్పుగా భయంకరంగా కనిపించే దీని టీత్స్ ని చూస్తుంటేనే దీని దగ్గరికి వచ్చింది ప్రాణాలతో బయటపడటం అనేది చాలా కష్టమనే అర్థమైపోతుంది విచిత్రం ఏంటంటే దీనికున్న ఇంత పెద్దమైన పళ్ళు కారణంగా ఇది దాని నోటిని కూడా పూర్తిగా మూయలేదు ఈ విధంగా సగం నోరుని అలా తెరిచే ఉంచుతుంది ఇంకా ఈ చేప ఎంత భయంకరమైందంటే ఇది పిరానా చేపలను కూడా చాలా ఈజీగా చంపి తినేస్తుంది నెంబర్ ఎయిట్ నీడిల్ ఫిష్ ఈ చేపలు ఎక్కువగా అట్లాంటిక్ సముద్రాల్లో ఇంకా ఇండియా మరియు పసిఫిక్ మహాసముద్రాల్లో బ్రతుకుతుంటాయి దీని నోరు ఇంత పెద్దదిగా షార్ప్ గా ఉండటం వల్ల ఇది ఎవరి చాలా ఈజీగా దాడి చేసేస్తుంది ఈ చేపలు నాలుగు అడుగులు పొడవు పెరుగుతూ ఇంకా నాలుగు నుంచి ఐదు కేజీల బొరువును కూడా కలిగి ఉంటాయి అంతేకాదు ఈ సముద్రాల్లో ఇవి గంటకి అరవై కిలోమీటర్ల స్పీడ్ తో కూడా వెళ్తూ వాటి ఆహారాన్ని సంపాదిస్తాయి దీని ఆకారం ఇంత భయంకరంగా ఉన్నా కూడా ఈ చేపలను తినటానికి అందరూ ప్రత్యేకంగా ఈ చేపల కోసమే వచ్చి వాటిని పట్టుకెళ్తుంటారు ఇంకా ఇలాంటి ఫిషర్ కి ఈ చేప వల్ల వలక పడిందంటే ఇక వాళ్ళకి పండగ అని చెప్పాలి ఈ ఫిష్ యొక్క రెసిపీస్ ని అంత ఇష్టంగా తింటారు నెంబర్ నైన్ స్పాట్ ఫిష్ దీని పేరుకు తగ్గట్లుగానే ఈ చేప ముక్కు భాగం చాలా పొదునైన కత్తిలాగా ఉంటుంది ఈ చేపతో నిజంగానే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ చేపల గంటకి వంద కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్ళిపోతుంటాయి ఇదే వేగంతో మనపై కూడా దాడి చేసేస్తుంటాయి ఇంకా ఈ చేపలు ఏకంగా పదిహేను అడుగుల పొడవు వరకు పెరిగే అతి భారీ చేపలు కూడా అంతేకాదు సుమారు ఆరు వందల యాభై కేజీల బరువును కూడా కలిగి ఉంటాయి ఈ చేపలను తినటానికి కూడా చాలా మంది బాగా ఇష్టపడుతుంటారు ఈ వింతైన భారీ చేపలు అట్లాంటిక్ మరియు ఇండో పసిఫిక్ మహాసముద్రాల్లో ఎక్కువగా బ్రతుకుతుంటాయి ఈ చేపలను వేటాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం తేడా కొట్టిందంటే వెంటనే అది మనపై దాడి చేసి చంపేస్తుంటుంది అలా రెండు వేల పదిహేనులో హవాయికి చెందిన ర్యాండి ల్యామ్స్ అనే వ్యక్తిని ఈ చేపలు దారుణంగా దాడి చేసి మరీ చంపేశాయి Number 10 Great White Shark ఈ సొరచాపలు ఈ సినిమాల్లో చూపించేంత ప్రమాదకరమైనవి మాత్రం కాదు కానీ ఇది మనకి ప్రమాదకరంగా ఎలా కనిపిస్తుందంటే ఈ సొరచాపలు ఎక్కువగా ఈ సముద్రంలో ఉండే సీల్స్ ని నీటి తాబేళ్ళని ఇంకా చిన్నపాటి వేల్స్ ని కూడా చంపి తింటుంటాయి కొన్ని కొన్ని సార్లు మనుషులు కూడా వీటికి ఆహారంగా అయిపోయారు నిజానికి ఈ షార్క్స్ కి మనల్ని తినటం అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే మనల్ని సీల్స్ అనుకుని పొరపాటు మనల్ని కొరుకుతూ అటాచ్ చేస్తుంటాయి దీనికి బలమైన దవడలు అలానే త్రీ హండ్రెడ్ ఉండటం వల్ల అది జస్ట్ కొరికినా చాలు మన బాడీలో ఒక పార్ట్ లెగిసిపోతుంది ఒక్కోసారి ఆ గాయం వల్ల మనుషులు ప్రాణాలు పోయేంత ప్రమాదం కూడా ఉంటుంది అందుకే ఈ సొరచేపలు మనకి అంత భయంకరంగా కనిపిస్తుంటాయి ఇంకా ఈ సొరచేప పద్దెనిమిది అడుగుల పొడవు అలానే రెండు వేల ఐదు వందల కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది ఇంత భారీ సొరచేప మనల్ని కొంచెం బయట చేసినా చాలు దాని రిజల్ట్ కోమాలోకి వెళ్లేంత సీరియస్ గా ఉంటుంది అంతేకాదు ఈ సొరచేపలు ఇలానే పొరపాటున ప్రతి సంవత్సరం యాభై నుంచి డెబ్బై మందికి పైగా మనుషులపై అటాక్ చేస్తూనే ఉన్నాయి మామూలుగా ఈ షార్క్స్ చూసి మనమే భయపడుతూ ఉంటాం కానీ నిజానికి అవి మనల్ని చూసి ఎక్కువగా భయపడుతుంటాయి ప్రతి సంవత్సరం మనం కొన్ని లక్షలకు పైగా ఈ సొరచాపల్ని చంపేస్తున్నాం కొంతమందికి వీటి సూప్ ఇష్టం ఉంటే మరి కొంతమందికి దీని మాంసాన్ని బాగా ఇష్టపడుతుంటారు ముఖ్యంగా ఏషియన్ కంట్రీస్ లో నెంబర్ లెవెన్ నింజెన్ ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ సముద్రపు జీవి పేరు నింజన్ ఇది జపాన్ వాళ్ళకి చెందింది అలానే జపాన్ వాళ్ళు దీన్ని ఒక జలకన్యలాగా వాళ్ళ పూర్వీకుల నుంచి భావిస్తూ వచ్చారు ఇది ఎక్కువగా ఈ అంటార్కిటిక సముద్రంలో బ్రతుకుతుంటాయని నమ్ముతుంటారు కొన్నేళ్ల క్రితం దీన్ని ఈ సముద్రంలో చూసినట్లుగా కూడా వీటి విజువల్స్ ని క్యాప్చర్ చేశారు దీనికి కళ్ళు నోరు చేతులు అన్ని ఉంటాయి కానీ ఎలాంటి కదలికల్ని అది ఇవ్వలేదు ఇంకా ఇది అరవై నుంచి తొంభై అడుగుల పొడవు ఉండే అతి పెద్ద పెద్ద మనం జలకన్యలు ఉన్నాయా లేవా అని ఎలా నమ్ముతుంటామో ఈ జపాన్ వాళ్ళు కూడా ఈ నింజన్ ని అలానే నమ్ముతుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్ యూ సో మచ్